ఇప్పుడు నువ్వు నన్ను కాపాడాలి, శరణాగతి చేశాను కాబట్టి. వెంటనే ఆయన అభయం ఇచ్చేశాడు. ఆయన అన్నాడు, భీష్ముడిని కదా దండించాలి, నువ్వు బెంగబెట్టుకో, వంచేస్తాను పిలిచి. వాడు నా శిష్యుడు, ఎందుకు కాదంటాడు, అయిన నా చెప్పినట్ల గంగాత్మజుండు చేయు, చేయక తక్కిన శితశరముల అతని పడవయ్యుతు. ఊరడుమబల నీకు తపము చెయ్యంగ నీటికి తనువుడయ్యా. ఎందుకమ్మా నీ శరీరం అంతా శోషించిపోయేటట్టు తపస్సు చేయవలసిన అవసరం ఏమిటి, నేను లేను. భీష్ముణ్ణి పిలుస్తా, మనం వెళ్ళక్కర్లేదు, రే రా అని కబురు చేస్తా, పరిగెత్తుకొస్తాడు నా శిష్యుడు. ఎంత ఆనందంగా ఉంటుంది వినడానికి, అంబకి భీష్ముడు వస్తాడమ్మా, మళ్ళీ జీవితంలో చూస్తాను అనుకోవాలి ఆవిడ. భీష్ముడు వస్తాడు, వచ్చిన తర్వాత చెప్తా ఆవిడికి, న్యాయం చేయి అని చెప్తాను. చచ్చినట్టు చేస్తాడు, చేయడా చంపేస్తాడు. ఎలా అంటే, చేయక తక్కిన శితశరముల అతని పడవయ్యు, నా యొక్క ఘోరమైనటువంటి బాణములతో అతన్ని చంపేస్తాను. ఎలాగైనా భీష్ముడేగా పడిపోతున్నది. ఒకటి, భీష్ముడు మరణిస్తాడు. రెండు, భీష్ముడు వశపడతాడు. రెండిటిలో ఏదో ఒకటి జరగాలిగా. ఏది జరిగినా అంబకే అవకాశం, తాను గెలిచినట్టు. కాబట్టి ఈ మాటలు చెప్పి నీవు ఎలా చేద్దామనుకుంటున్నావో అలా చేయి. వెంటనే ఆయన అన్నాడు, రేపే ప్రయాణం బయలుదేరండి అన్నాడు. అంబని, అంబ యొక్క తాతగారిని, వీళ్ళందరినీ తీసుకుని కురుక్షేత్రానికి వెళ్ళి సరస్వతీ నదీ తీరంలో విడిది చేశాడు. విడిది చేసి భీష్మాచార్యుల వారికి కబురు చేశాడు, భీష్మ మీ గురువుగారు నేను చూడాలనుకుంటున్నారు, రమ్మని. పాపం ఆయన అనుకున్నాడు, మా గురువుగారు ఇక్కడికి దగ్గరలో సరస్వతీ నదీ తీరానికి వచ్చారు, కురుక్షేత్ర భూమికి. అది చంద్రవంశంలో ముందున్నటువంటి ఒక రాజుగారు ఏర్పాటు చేసినటువంటి నగరం, ఆయన పేరు మీదే వచ్చింది కురుక్షేత్రం. కాబట్టి అక్కడికి వెళ్ళి గురువుగారిని సేవించుకుంటాను, గురువుగారి దర్శనం కన్నా అద్భుతమే ఉంది, గురువుగారు ఆజ్ఞ శిష్యుణ్ణి రమ్మని అని గబగబా విప్రుల్ని పిలిచాడు, పురోహితుల్ని పిలిచాడు, యాజ్ఞికుల్ని పిలిచాడు. వీళ్ళందరినీ పిలిచి పూజా సంభారాలన్నీ పట్టుకున్నాడు, గబగబా వెళ్ళాడు, గురువుగారిని కలుసుకున్నాడు, వర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు, నేల మీద పడ్డాడు, చేతులు కట్టుకున్నాడు, వంగి నించున్నాడు. గురువుగారు, ఇన్నాళ్ళకి మళ్ళీ మీ దర్శనమైంది, నాకు త్రివేణి సంగమ స్నాన ఫలితమే, అంత ఆనందపడిపోయాడు. పడిపోయి, గురువుగారు ఏమి ఆజ్ఞ, నన్ను దేనికి పిలిచారు చెప్పండి, నేను ఏ సేవ చేసి పెట్టాలి మీకు అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, ఏరా నువ్వెందుకు ఎత్తుకొచ్చావు ఈ అంబని, ఎత్తుకొచ్చిన వాడివి ఆమెని విచిత్ర వీరుడికి ఇచ్చి ఎందుకు పెళ్లి చేయలే, పెళ్లి చేయకుండా మళ్ళీ సాలువుడి దగ్గరికి పంపించావు. ఒకసారి నువ్వు ఎత్తుకొచ్చాక సాలువుడు పెళ్లి చేసుకుంటాడా, పెళ్లి చేసుకోకపోవడం సాలువుడి తప్పే ఉందిరా, ఎత్తుకొచ్చిన వాడివి తప్పకుండా నువ్వు విచిత్ర వీరుడికే ఇచ్చి పెళ్లి చేయాలి, కాబట్టి ఈమెని తీసుకెళ్ళి విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేయి అన్నాడు. అంటే ఆయన నవ్వి అన్నాడు, గురువుగారు మీరు ఇలా చెప్పచ్చా, ఆమె ఏ నాతో చెప్పి, అక్కడే నించుంది పక్కన, ఆమెయే చెప్పింది నాతో, ఇతపూర్వమే తన మనసు సాళ్వుడికి సమర్పించానని చెప్పింది, మానసికంగా సాళ్వుడు తనకి భర్త అని చెప్పింది, సాళ్వుడు తనని భార్యగా చూశాడు అని చెప్పింది, తన తండ్రి అంగీకరించాడు అని చెప్పింది. ఇంత జరిగిన తరువాత పరులకు మానసికంగా భార్య అయిపోయిన వనితని తీసుకెళ్ళి నా తమ్ముడికి ఇచ్చి వివాహం చేయినా అధర్మం కావా, ధర్మం తప్పచ్చా గురువుగారు, మీరు ధర్మాత్ములు, మీరు గురువు, మీరు నాకు విద్య నేర్పారు, విని విద్యనంతటినీ కట్టబెట్టారు, అటువంటి మీరు శిష్యుణ్ణి అధర్మం చెయ్యమని శాసనం చేయొచ్చా, ఆలోచించండి నేను ఎలా చేస్తా, విచిత్ర వీర్యుడికి ఇచ్చి వివాహం చేయడం కుదురుతుందా, కాబట్టి నేను ఈమెని విచిత్ర వీర్యుడికి ఇచ్చి వివాహం చెయ్యను